नमस्ते फ्रेंड्स, वेलकम टू मई चैनल श्रवंती वंटलु। चाला टेस्टी उड़ेटी बेंडकाय वेपुडु अलागे चारु रेसीपी तो मुंदुकोच्चानु अंडि। दीनि कोसम मुंदुगा नेनु बेंडकायल्नि मंचिगा शुभ्रं चेसेसि मंचिगा तुडिचि इला चिन्न चिन्न मुक्कल्लागा कट चेसेसि आयिल्लो डीप फ्राई चेस्तुन्नानु अंडि। चूडंडि ई मंचि डार्क ग्रीन कलर वच्चेंतवरकु मंचिगा वेयिंचुकोवालि। इला मंचिगा डीप फ्राई चेसेसि तीसेसुकोनि पक्कन पेट्टेसुकोवालंडि अन्नि बेंडकायल्नि। చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా వేయించిన తర్వాత ఇందులోనే ఇలా పల్లీలను కూడా వేసి మంచిగా వేగనిస్తున్నానండి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయ అండ్ పల్లీల వేపుడు అంటే సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా పల్లీలు కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కారపొడి కోసం నేను ఇలా వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నానండి 15-20 వరకు. అలాగే ఇందులో దీని కొద్దిగా ఇలా కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేశానండి. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కారపొడి కూడా యాడ్ చేస్తున్నానండి, మనం తినే కారాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని మంచిగా కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేస్తున్నానండి. ఇది జస్ట్ ఇలా సింపుల్గా పోపు ప్రిపేర్ చేయడానికి, లేదా డైరెక్ట్గా మనం కారమైనా కలుపుకోవచ్చు ఆ బెండకాయ ముక్కలకి అలాగే పల్లీల ముక్కలకి. ఇప్పుడు నేను ఇలా ఇందాక కచ్చపచ్చగా దంచినటువంటి కారపొడి మిశ్రమాన్ని వేసేసాను ఆయిల్లో. ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించినటువంటి మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని అలాగే పల్లీల ముక్కల్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి బెండకాయ పల్లీల వేపుడు రెడీ అండి. పెళ్ళిళ్ళలోనైనా ఏదైనా ఫంక్షన్లోనైనా ప్రిపేర్ చేస్తారు కదా, దానికన్నా అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా బెండకాయ ముక్కల్ని మంచిగా కారం పట్టేటట్టు కలిపిన తర్వాత ఇందులోనే పల్లీలను కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా సింపుల్గా ఇలా మిక్స్ చేసేసి దింపేసుకోవడమే. చాలా యమ్మీగా ఉండేటువంటి చాలా టేస్టీగా ఉండేటువంటి బెండకాయ వేపుడు రెడీ. అలాగే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం పడుతుంది కాబట్టి. ఇలా మంచిగా కలిపేసుకొని దింపేసేయడమే. అలాగే ఇవి వేపుడికి తగ్గట్టు ఏదైనా సాంబార్ అయినా చారు అయినా కంపల్సరీ ఉండాలి కదండి. సో దానికోసం నేను చారు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టాను. ఇప్పుడు దీన్ని మంచిగా స్క్వీజ్ చేసేసి రసానంతా ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు దీని అంతా మంచిగా వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకున్నటువంటి చింతపండు చారులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే నేను కొద్దిగా ఇందాక దంచిపెట్టుకున్నటువంటి కారాన్ని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా మిగిలిన కారాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు కావాలంటే ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు అండి, పచ్చివి. అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే మనం తినే కారాన్ని బట్టి కారపొడి యాడ్ చేశానండి. వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ చారుకు పట్టేటట్టు. అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది అల్లం వల్ల మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఈ చారుకి. ఇప్పుడు వీటన్నింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సింపుల్ పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పోపు కోసం నేను మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. అలాగే ఇందులో కొద్దిగా ఒక 2-3 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా బేసిక్ పోపు ప్రిపేర్ చేస్తున్నాను. కరివేపాకు రెబ్బలు కూడా ఇలా చిటపనమన్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చారు మిశ్రమాన్ని కూడా వేసేసి దింపేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి చారు అలాగే బెండకాయ పల్లీల వేపుడు రెడీ. ఫ్రెండ్స్, మీ గనక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీస్ మీరు లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని నాకు అందిస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.